Welcome to another segment of Wow Emi Ruchi on your favorite channel ETV Abhiruchi. We Vietnamese cuisine explore chestunnam, and today I'm here with a new dish. Deeni peru caramelized fish in coconut milk. Interesting name kada. Alane ingredients kuda alane chala different ingredients unnai ee roju. Chupistana em unnai manaku kavalsindi ee roju. We start with salt and other seasonings like oregano and cinnamon powder. But to start with, onion, fennel, ginger, garlic, Thai chili, some turmeric for marination, dill, cilantro, spearmint. Spearmint ante mana regular mint kadandi, regular curry lo vade mint leaves kadu. It is spearmint, which is used in chewing gums. And then shrimps, fish, coconut milk, jalapenos, olive oil, some pepper, and a nice pounder. Right, so to start with, we'll first saute the shrimps, okay? Shrimp saute chesi start chesi akkadi nunchi modalu pedtamandi. Pan light గా వేడి చేసుకొని ఆయిల్ వేద్దాం. సో ఆయిల్ లైట్ గా వేడి అయ్యి ఎక్స్పాండ్ అయినప్పుడు మనం షిమ్స్ తో స్టార్ట్ చేద్దామండి. షిమ్స్ జస్ట్ లైట్ టాసింగ్, టాస్ చేసి పక్కన పెట్టి గ్లాస్ లో యాడ్ చేస్తాం. Fish marination ki manaku kavalsina items, we take some for 10 cloves garlic iskundam, random count, 5 to 6 chilies, chilies in light just slit chase pakkana dantlo iddam pounder lo. Ee chilies vaadin tarvata kantlo chey veel pettukobakandi, be very careful. One big chunk of ginger, ఒక పెద్ద పీస్ జింజర్ తీసుకుందాం. ఫెనల్ సీడ్స్, పెప్పర్, దట్స్ అబౌట్ ఇట్. మిగతా ఐటమ్స్ మనం డిష్లో యాడ్ చేద్దాం, అదే బౌల్లో. ఇలా పౌండ్ చేసినప్పుడు ఫ్లేవర్స్ చాలా న్యాచురల్ ఫ్లేవర్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఓకే, సో దట్స్ ఆల్మోస్ట్ రెడీ. కొంచెం పసుపు యాడ్ చేద్దాం, వెరీ బేసిక్. సో మన ఇండియన్ కర్రీస్లో కూడా మీరు గమనిస్తే రెగ్యులర్ కర్రీస్లో పసుపు జస్ట్ ఒక పించ్ ఆర్ లిటిల్ మోర్ వేస్తాం, కానీ నాన్ వెజ్లో ఎనీ నాన్ వెజ్ ఐటమ్స్ పసుపు ఎక్కువ ఉంటుంది, ఎస్పెషలీ ఫిష్లో ఎక్కువ ఉంటుంది. బికాజ్ ఇట్ కిల్స్ ది ఆర్డర్, ఇట్ ఇస్ ఇట్ వర్క్స్ ఇన్ యాంటీసెప్టిక్ ఎవ్రీథింగ్, ఇట్ ఇస్ వెరీ గుడ్. టర్మరిక్ ఇస్ వెరీ నైస్. ఈ గ్రైండ్ చేసిన మిక్స్చర్ దీనికి యాడ్ చేద్దాం, ఆల్ ఆఫ్ ఇట్. అండ్ నౌ ఐల్ యాడ్ సమ్ సాల్ట్, కొంచెం సినమన్ పౌడర్, లిటిల్ ఆరిగానో, ఫిష్కి ముళ్ళు ఉంటాయని భయం ఉంటే స్పూన్ ఫోక్తో మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే చేత్తో చేసుకోవచ్చు, లేదంటే ముళ్ళు గుచ్చుకునే ప్రమాదం కాదనుకోండి.
But yeah, definitely. Cheto mixture marinate cheyochu. Ledante spoon of fork to marinate cheskochu. Okay. So shrimps ready అయిపోయినాయి. Shrimps మనం తిన్నగా ఒకని తీసి పెడదాం. So prawns మన shrimps ready అయిపోయినాయి and fish తో స్టార్ట్ చేద్దాం. ఆయిల్ లైట్ గా హీట్ అయిన తర్వాత ఫిష్ యాడ్ చేద్దాం. ఫిష్ యాడ్ చేసి అది లైట్గా కుక్ అయినప్పుడు దెన్ విల్ యాడ్ ద మిల్క్ అండ్ ద ష్రింప్స్. దట్స్ ఇట్, దట్స్ ది ఎండ్ ఆఫ్ ద డిష్, అస్ సింపుల్ అస్ దాట్. సో ఫిష్ నీట్గా మ్యారినేట్ అయ్యి ఫ్లేవర్స్ అన్ని యాడ్ అయిన దానికి. ఓకే, సో ది ఆయిల్ ఇస్ రెడీ, లెట్స్ స్టార్ట్ లేయింగ్ ద ఫిష్. రిమైనింగ్ మసాలాని ఆ మ్యారినేటింగ్ మసాలా పైన అలా చల్లేద్దాం. ఈ ద బెస్ట్ పార్ట్ ఇన్ పౌండింగ్ ఈస్ ఆ పౌండింగ్ చేసినప్పుడు ఆ జింజర్ కానీ గార్లిక్ కానీ ఆ థాయ్ చిల్లీస్ కానీ ఆ టేస్ట్ అంతా ఇలా బర్స్ట్ అవుతారు, ఫ్లేవర్స్ అని బర్స్ట్ అవుతాయి అన్నమాట. ప్యాన్లో వేసినప్పుడు అదే ఫీలింగ్ మనకి, వీ కెన్ గెట్ ఇట్ ఇన్ ది అరోమా. సో వైల్ దట్ ఈస్ గెటింగ్ రెడీ, గార్నిషింగ్ కావాల్సిన ఐటమ్స్ రెడీ చేద్దాం. ఆర్ ఐ కెన్ కీప్ దిస్ హియర్ ఫర్ నౌ. డిల్ లీవ్స్, బంచ్ ఆఫ్ డిల్ లీవ్స్ అండ్ చాప్ దెమ్. Smell them, smell them. Understand? Cilantro. Some spearmint. Spearmint is very strong mint. Okay, so we have them ready. Fish is definitely going to take some time, need to go cook it with you. Manam okka sari flip cheddam, koncham kuda ee side avvali. So already nenu dinni okka sari flip chesanu. So one side is almost done, you can see how it is nicely roasted on one side. Inko side koncham ayyindante shrimps add chesi లైట్గా కోకోనట్ మిల్క్ మిల్క్ యాడ్ చేద్దాం. వీ విల్ నాట్ కుక్ ఇట్, సిమ్మర్ ఇట్ ఫర్ అ బిట్ అండ్ తర్వాత మిగతా ఎకమినెంట్స్ అంతా కట్ చేసి పెట్టాను, అవి యాడ్ చేస్తే అవర్ డిష్ ఇస్ రెడీ. ఇట్స్ ఆల్రెడీ స్మెల్లింగ్ వెరీ వెరీ నైస్. సో ఇప్పుడు మన దీంట్లోకి లైట్గా రోస్ట్ చేసిన ష్రింప్ యాడ్ చేద్దాం. So that our flavors malli shrimp kuda add aithe it will taste even better. Endukante inda plain oil lo shrimp ni roast chesam kabatti, toss chesam kabatti deentlo ee flavors ani add avutai. Mix chesapudu jagratha fish break kaakunda mix cheyali. Nice. So ani simmer lo pettesanu. Now I'll add close to half glass of this milk. Almost there. And that's it, total simmer. Coconut milk add chesina tarvata actually cook cheyakoddu andukane low flame lo just took a couple of minutes and your dish is ready. So milk esina tarvata first milk chusara light bubble ayindi, then it will settle down. Settle ayinappudu let
the milk, cover up all the milk, let fish proper dantlo sink ayi soak ayi appude aa flavors ni add avutunnanu anamata. Okay, now it's ready. Turn off the gas. So manam jala pushpanni serve cheddam ippudu. Telusa meeku adi fish ni jala pushpam antarani, because fish is a very nutritious food. Non-veg వద్దని చాలామంది అంటుంటారు, కానీ ఫిష్ మాత్రం వదలకండి. ఫిష్ ఇస్ బ్యూటిఫుల్. దాన్ని చేసే పద్ధతిలో చేసి దాన్ని వెన్ యూ సేవర్ ఇట్, ఇట్స్ బ్యూటిఫుల్. నైస్ రెడ్ అండ్ బ్లాక్ బౌల్. వి సర్వ్ దిస్. స్మెల్లింగ్ యమ్మీ. ఆల్మోస్ట్ లుక్ చూస్తుంటే కేరళ ఫిష్ కర్రీ లానే ఉంది చూస్తుంటే ఇప్పుడు, కానీ దాని కన్సిస్టెన్సీ వేరే రకంగా ఉంటుంది. అది మీకు నేను చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది సుమారు కొంచెం మన బెంగాలీ ఫిష్ కర్రీ స్టైల్లో వస్తుంది. బెంగాలీ ఫిష్ కర్రీ ఇలా ఉంది, కొంచెం వాటరీ వాటరీగా ఉంటుంది. వాళ్ళు కోకోనట్ యాడ్ చేస్తారు, బట్ ఒక వాటరీ కన్సిస్టెన్సీ ఉంటుంది దానికి. ఇక్కడ సో క్యారమలైజ్డ్ fish in coconut milk is ready. Beautiful Vietnamese dish. Right, welcome back. So we are ready for tasting. I think I need a plate for this. 1 minute. నాకు కేరళ ఫిష్ కర్రీ తిన్నట్టుగానే ఉంది. ప్లస్ దిస్ గార్నిషింగ్ ది మింట్ డిల్ సిలాంట్రో ఆ ఫ్లేవర్స్ అంతా పైన స్పెషల్గా యాడ్ అవుతుంది. వెరీ నైస్. ది ఎంటైర్ మ్యాజిక్ ఈస్ క్రియేటెడ్ బై ద డిల్ లీవ్స్ అండ్ స్పియర్ మింట్ అండ్ ష్రింప్ అండ్ ఫిష్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. కోకోనట్ మిల్క్ యూసేజ్ కూడా చాలా సటిల్గా ఉంది. నేను కేరళ ఫిష్ కర్రీ టైప్లో డబుల్ యూసేజ్ లేదు, సింగిల్ యూసేజ్ ఉంది అండ్ వెరీ సటిల్, నైస్. అనదర్ ఇంట్రెస్టింగ్ డిష్, అనదర్ వియట్నమీస్ డిష్. ఇంగ్రీడియంట్స్ చేసే పద్ధతి మొత్తం మీరు చూసుకున్నట్టున్నారు. సో ఐ థింక్ ఇట్స్ టైమ్ యూ గెట్ టు ద మార్కెట్ అండ్ గెట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ట్రై మేకింగ్ దిస్ వన్. నెక్స్ట్ సెగ్మెంట్, సో వీ హ్యావ్ another beautiful dish coming up. It's called minced meat crepe. Crepe ante em ledandi, dosa avochu, omelet avochu, anything format, a circular format lo thin ga vachudani crepe antaru. Dosa kuda ok rakam crepe. So ee crepe lo manam flour add chesi, ante manam edanna godum gaani rice flour gaani add chesi kuda cheyochu. అది కాకుండా మనం ఓన్లీ ఎగ్స్తో చేయబోతున్నాం ఇప్పుడు. సో లెట్ లుక్ ఇన్ టు ది ఇంగ్రీడియంట్స్. మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఆనియన్, గార్లిక్, జింజర్, బెల్ పెప్పర్స్ యెల్లో అండ్ రెడ్. వీ హ్యావ్ క్యాప్సికమ్, నైస్లీ ష్రెడెడ్ క్యాబేజ్, మిన్స్డ్ మీట్, ఒక టొమాటో, డిల్ లీవ్స్, సిలాంట్రో, రా పపాయ, ఐల్ టెల్ యూ వై రా పపాయ ఫార్, అండ్ సమ్ క్యారెట్స్, ప్లస్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, ఆర్గానో అండ్ పెప్పర్. గ్రేట్. సో ఫస్ట్ మనం మిన్స్డ్ మీట్ని మ్యారినేట్ చేయాలి. సో మిన్స్డ్ మీట్ని మ్యారినేట్ చేసేదానికి ఏం వాడబోతున్నామంటే రా పపాయ. పప్పాయతో మ్యారినేషన్ ఏంటా అని ఆలోచిస్తున్నానంటే మీకు కొంచెం తెలియాలండి బేసిక్స్ గురించి. హైదరాబాదీ బిర్యానీ ఎప్పుడైనా చేస్తున్నారంటే మటన్ బిర్యానీ, దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇది. ఆ మటన్ని టెండర్ చేసేదానికి, మీట్ని టెండర్ చేసేదానికి వాడేది రా పపాయ. సో పపాయ లైట్గా గ్రేట్ చేసి దీంట్లో వేసి మిక్స్ చేసి పెడదాం పక్కన.
chalo, very little amount of this should do. Let's take a spoon and mix this. Bro, manlo kondar ko ka namaka unta dante. Edaina konche ekku vaadite ekku ayipoddane se. Sab beskon rendu saarlu 10 saarlu rutte face alaga ayipoddane feeling untadu kondarki. Alane ee tender papaya kuda I mean papaya raw papaya ane iste meat ekku tender ayipoddane ekku vestaru. Ekku veste dani unna flavoring and you lose the aroma of meat. Basics miss out there. So very little raw papaya then add chese tender ayipoddi. So marinate chesam pakkana pettadam dinni. Now let's take a bigger mixing bowl. A whisker. So 3 eggs. Salt to taste. Oregano. Pepper. Freshly ground pepper, the flavors are different one and it's always good to have a system for nicely fresh ground pepper. Little bit of chili flakes. Garlic. Yeah. Capsicum. Yellow bell peppers. Red bell peppers. Nice carrot shreds. See how nicely it's done. Now let's chop the onion. Now the tomato. Egg with all the other ingredients. I missed the cabbage. Okay, and yeah, dill leaves. Maybe one more sprig. తెలుసు డిల్ అనేది ఒక ఇట్స్ కాల్డ్ ఎ కూల్ హర్బ్ కర్డ్ బేస్డ్ కానీ లేదా మేయనీస్ బేస్డ్ డిప్పింగ్స్ ఉంటాయి కదండి డిప్పింగ్స్ సో వాటిలో ఎక్కువ దీని యూసేజ్ ఉంటుంది సో ఇట్ యాడ్స్ ఫ్లేవర్ టు దాట్ సిలాండ్రో మన కొరియాండర్ పరిస్థితి మీకు తెలుసు అది లేకుండా మనకి ఏ కర్రీ జరగదు ఆర్ ఏ డిష్ జరగదు కట్టి సో ఐ థింక్ ఐ హ్యావ్ All the ingredients put together. It looks very colorful and yummy. Now let's beat this, whisk it up. నేను ఏదో మూడు గుడ్లు వేసాను అనేసి మీరు మూడుతో ఏమి స్టాప్ చేయాల్సిన అవసరం లేదు యూ కెన్ యాడ్ 4x 5x మీ రిక్వైర్మెంట్ బట్టి ఎంత కావాలనే దాన్ని బట్టి మీరు ఎక్స్ యాడ్ చేసుకోవచ్చు ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ముందుగానే విస్క్ చేసుకొని విస్క్ చేసిన తర్వాత ఐటమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు దర్స్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ దట్ యాడ్ చేసుకొని విస్క్ చేయాలని రూల్ లేదు మీకు విస్కింగ్ ఫస్ట్ ఈజీ ఉంటే ఫస్ట్ విస్క్ చేసుకొని తర్వాత ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి జస్ట్ మిక్స్ చేసుకుంటే అయిపోతుంటుంది అయిపోద్ది రైట్ సో ఇట్స్ నైస్లీ మిక్స్డ్ అండ్ ఆల్ గుడ్ టు గో ఐ హ్యావ్ ఎ ప్యాన్ విత్ మీ రెడీ
before I get the pan on, I should mix the minced meat. So the minced meat is nicely tenderized with papaya. I will mix that too. Meeku by any chance ఈ రా పపాయ ఎక్కడ దొరుకుద్ది, మార్కెట్లో ఎక్కడ దొరుకుద్ది వెతుక్కోవాలి, ఇవన్నీ తలకానొప్పి అనిపిస్తే కొంచెం వాటర్ పోసి లైట్గా కుక్ చేయండి. బాయిల్ ఇట్, జస్ట్ బాయిల్ దట్ మీట్ లిటిల్ బిట్ అండ్ యాడ్, సో ఇట్ విల్ టేస్ట్ గుడ్. సో వీఆర్ సెట్ టు గో. లెట్ మీ ఆన్ ద ఫ్లేమ్ అండ్ హీట్ ద ప్యాన్. సో మన భాషలో చెప్తే కోడిగుడ్డు, దాంట్లో కొన్ని వెజిటబుల్స్ మొత్తం చేసి ఒక దోశ చేస్తున్నాం, లేదా కోడిగుడ్డు వెజిటబుల్ ఆమ్లెట్ అన్నమాట. క్రెప్, ఇదే దీంట్లో ఫ్లోర్ యాడ్ చేస్తే ఇంకో రకంగా ఉంటుందండి, దాని కన్సిస్టెన్సీ మారుతుంది, ద వే ఇట్ ఇస్ స్ప్రెడ్ అవుట్ ఆన్ ద ప్యాన్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. ఇది చూద్దాం ఎలా వస్తుందో. ప్యాన్ వేడైందో లేదో చూడాలంటే చేయబెడి చూడాలండి, చేయబెడితే తెలుస్తుంది, అంటే తాకి చూడొచ్చు. సో ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ హాట్. కొంచెం ఆలివ్ ఆయిల్ స్ప్రెడ్ అక్రాస్. ఆయిల్ వేడైతే ఎక్స్పాండ్ అయినప్పుడు నీట్గా మూవ్ చేసుకోవచ్చు. రైట్, సో లెట్స్ గో ఫర్ ఇట్. టేక్ ఎ నైస్ హ్యూజ్ బిట్ ఆఫ్ ఇట్. అండ్ స్ప్రెడ్ ఇట్ అక్రాస్. ఇప్పుడు కొత్త కాంటెస్ట్ అండి, ఇప్పుడు రాబోయేది ఏ కంట్రీ మ్యాప్ చెప్తే ఇది మీకు ఇంటికి పార్సల్ వస్తుంది, అమెజాన్ వాళ్ళు డెలివరీ చేస్తారు మీకు. లేదులేండి, మ్యాప్ కాదులేండి, ఆల్మోస్ట్ కొంచెమైనా ఒక షేప్లో చేస్తాను దీన్ని. సో ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి చిన్నగా లో ఫ్లేమ్లో తీసుకుందాం. సో లో ఫ్లేమ్ ఎందుకంటే మీట్ ఉంది కాబట్టి అది స్లోగా కుక్ అవ్వాలి, అలా అట్ ద సేమ్ టైం ఎగ్ కూడా ఎక్కువ రోస్ట్ అయ్యి మాడిపోకూడదు. సో ఇట్స్ ఆల్మోస్ట్ డన్. నేను ఆల్రెడీ ఒక పీస్ రెడీ చేస్తున్నాను, ఇది సెకండ్ పీస్ చేస్తున్నాను. నౌ లెట్స్ కేర్ఫుల్లీ ఫ్లిప్ ఇట్ అరౌండ్. It looks roasted but it's very crispy. So for 2 minutes ala simmer chesthe mottham kinda kuda bake ayi very nice crispy veggie omelette will be ready. So let's flip it over again, it's almost done. Ra, ready, let's cut this into half. So this is the first roll I made, this is the second one. Shape wise konni teda undi paravaledu, imperfection is the best thing you can achieve at times. Let's add some sauce to this. Make it look a bit artistic, three little lines. So there you go, the crepe is ready. So plating ayipindi, tasting chedamo. So
మొన్న ఒక మూవీ గురించి చెప్పాను మీకు, 100 ఫీట్ జర్నీ అని. చూసారు ఎవరైనా? దాంట్లో ఉంటుందండి ఆమ్లెట్ ఈటింగ్ సీన్. అసలు ఆమ్లెట్ ఎలా చేయాలి, ఎలా తినాలి? మటన్ చాలా సటిల్గా తగులుతుంది ఎక్కడో ఎక్కడ, కానీ మెయిన్ బర్స్టింగ్ ఫ్లేవర్స్ జింజర్, గార్లిక్, డిల్, ఈ ఫ్లేవర్స్ని ఇలా బర్స్ట్ అవుతుంది నోట్లో తింటుంటే. ఎగ్ హ్యాస్ అ వెరీ క్రిస్పీ లేయర్, ఆ ఆలివ్ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత క్రిస్పీ క్రిస్పీ ఫీలింగ్ ఉంది. వెరీ నైస్, వెరీ డెలీషియస్. I think next time I make this, I'll make a special sauce as an accompaniment to eat with this instead of using a regular ketchup here. In fact, you can try that, maybe a little chili sauce or same enough. Interesting, very nice dish. So you should definitely try this at home. So I think it's time for me to sign off for the day. Meet you tomorrow with 2 more beautiful dishes from Vietnam. Until then, goodbye.